హలో ఈరోజు మనం చేస్తుంది రాజ్మా అండ్ పెసరపు బజ్జీలు. ఓకే, దీనికి కావాల్సింది 5 to 6 టమాటా, పచ్చిమిర్చి అండ్ అద్రక్. అదంతా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, జీలకర్ర పౌడరు, మిర్చి, ధనియాల పౌడరు, ఉప్పు, గరం మసాలా, ఇంగువ, పసుపు. దాని గార్నిష్కి కొత్తిమీర. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాజ్మాని 8 to 10 అవర్స్ కంపల్సరీ నానాలి. ఓకే, నేను ఆల్రెడీ నానబెట్టేసి ఉడకబెట్టేశానండి. ఉడక 8 అవర్స్ నానిన తర్వాత కాస్తంత ఉప్పు, సోడా వేసి తొందరగా ఉడుతుంది. జస్ట్ ఓన్లీ 1 విజిల్తో మాత్రమే సరిపోతుంది. తర్వాత ఒక 5 మినిట్స్ చిన్న మంట పైన మీరు బాయిల్ చేసేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. దానికంటే ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ 8 to 10 అవర్స్ నానబెట్టాం కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ వెళ్దాం. ఆయిల్ మనం తగ్గట్టుగా ఆయిల్ వేడవగానే మనం ఇందులో ఇంగువ వేస్తాం. జీలకర్ర, నార్త్ ఇండియన్ స్టైల్ మార్వాడి సిల్వర్ సిస్టమ్ అనేది మీరు మీకు రెగ్యులర్లీ వీక్లీ 2 టైమ్స్ వేస్తాను. ఇందులో ఇందులో వచ్చేసి ఇప్పుడు జీలకర్ర, కారం తగినంత, ఎందుకంటే మనము టమాటాలో మనకు కావాల్సిన మనం ఎంత క్వాంటిటీ మిర్చి తినగలుగుతాము అంత మిర్చి వేసేసుకోండి. కారం మీరు ఎంత తినగలిగితే ఎక్కువ, తినగలిగితే ఎక్కువ, తక్కువ తినగలిగితే తక్కువ. ధనియా పౌడర్, దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టార్ట్ అయిపోయింది. గ్రేవీ నుంచి ఆయిల్ వేరు అవుతుంది. నేను ఆల్రెడీ రాజ్మా ఉడకబెట్టి పెట్టేశానండి. మనకి గ్రేవీ గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనకి కొంచెం లిక్విడ్ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మనం వాటర్ పోసుకోవచ్చండి. నాకు మాత్రం గ్రేవీ గట్టిగా ఉండాలి కాబట్టి నేను వాటర్ పోయట్లేదు. ఇందులో సరిపడా ఉప్పు.
ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు రాజ్మాలో కొంచెం సాల్ట్ వేసినాం కాబట్టి కాస్తంత తక్కువ వేసుకున్నా, ఎక్కువ వేస్తే ప్రాబ్లం అవుతుంది, అంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, మీ ఇష్టం అండి గరం మసాలా అనేది. కొందరు ఘాటుగా తింటారు, కొంచెం తక్కువ తింటారు, అది మన మీద డిపెండింగ్ ఉంటుంది. కాస్తంత టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసేసి వదిలేద్దాం. రాజ్మా 5 మినిట్స్ సిమ్ మీద మనం పెట్టేస్తే రాజ్మా రెడీ. నెక్స్ట్ వచ్చేసి మనం పెసరపప్పు బజ్జీలు చేద్దాం. ఓకే, దీనికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పెసరపప్పు 5 to 6 అవర్స్ నానాలి, 1 or 2 కప్స్ సరిపోతుంది టీ మెంబర్స్కి. దాంతోపాటు మనం తగ్గట్టుగా మిర్చి సాల్ట్ వేసేసి, ఇది రుబ్బిన పెసరపప్పు అండి, ఇందులో కల్యమాకు అండ్ నువ్వులు. మీకు ధనియాలు ఇష్టమైతే కాస్తంత దంపేసి ధనియాలు, కాస్తంత కొత్తిమీర, మన ఇష్టం, ఇది ఆప్షనల్. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి పెసరపప్పు బజ్జీలు. రాజ్మా పెసరపప్పు బజ్జీలు చాలా టేస్ట్ ఉండండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో కంపల్సరీ నువ్వులు వేయాలి, ధనియాలు కూడా వేయాలి, అండ్ మ్యాంగో జ్యూస్, అండ్ పూరీ, వెజిటేబుల్ రైస్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ సండే మేము ఎంజాయ్ చేస్తున్నాం, మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.